అసలు అంత చలిలో అలాంటి మనుషులు కూడా గడ్డలు కట్టుకుపోయేంత చలిలో ఆ అఖండ జ్యోతి అలాగే వెలిగి ఉండడానికి గల కారణాలు ఏంటి? కారణాలు అంటే 6 నెలలు దేవతలే పూజిస్తారు ప్రత్యక్షంగా అక్కడ, అదే కారణం ఒకటి. శివునిది, శివుడు ఎట్లా దేవాదిదేవు మహాదేవుడు అయినా, అవును, ఆయన కన్నా సృష్టికర్తనే ఆయన. అవును, ఎందుకంటే పృథ్వీ ఆప్ తేజ్ వాయు ఆకాశ్ 5 తత్వాల అధినాయకుడే ఆయన, బ్రహ్మాండ నాయకుడువే ఆయననే. అందుకే ఆయనకు ప్రత్యక్షం సేవలు దేవి దేవతలకు, యక్ష గంధర్వ కిన్నరవ ఎన్ని మంది ఉన్నారో మొత్తం అక్కడ పూజింపబడుతారు అక్కడ శివునికి. అందుకే అది అఖండ జ్యోతి ఎలా పూజ చేసి ఉంటుందో అఖండ తాజాగా పువ్వులు పండ్లు అన్నీ 6 నెలల తర్వాత తెరిచి చూస్తే అలాగే వెలుస్తుంటుంది అఖండ జ్యోతి. అది పూజ చేసిన స్వయంభు శివలింగం, అదే కారణం. అంటే ఇది కొంతమంది అంటూ ఉంటారు, ఎవరైతే దేవుణ్ణి నమ్మరో వాళ్ళు, వీళ్ళే పూజారులే అక్కడ 6 నెలలకి సరిపడేట్టుగా ఉంచి వస్తారు, అందుకే ఆ జ్యోతి అలా వెలుగుతూ ఉంటుంది అని అంటూ ఉంటారు. దానికి మీ సమాధానం? నాస్తికులు అంటుంటారు వాళ్ళకి శ్రద్ధన ఉండగా. అవును, మనము భావితే దేవుడు అంటాము. మన భావన ఎక్కడ వస్తుందో అక్కడ దేవుడు ఉంటాడు. మన భావన లేదు అక్కడ వాళ్ళకన్నా ఎట్లా అనిపిస్తుంది? ఎవరు శ్రద్ధాభక్తిని పూజిస్తారో వాళ్ళకి సాక్షాత్ శివుడు అని ఒక భావిస్తాం మనం, వాళ్ళకి భావననే ఉండదు అది. నిజమే. అయితే ఇక్కడ ఉత్సవ విగ్రహాలు మీరు తీసుకొస్తారు అని అన్నారు కదండి, 4 రోజుల పాటు అంటే పైన పంచాంగం గురించి ఓపెన్ అయ్యే తలుపులు తెరిచేది మహాశివరాత్రి రోజున మన గద్దీయ స్థలం ఊఖ్యమఠంలో పంచాంగణన జరుగుతుంది. అక్కడ పంచాంగణన అయిన తర్వాత 3 రోజులు 4 రోజులు ఆ తిథి ప్రకారం నిశ్చయిస్తారు. అక్కడ ఒక్కొక్కసారి 4 రోజులు పడుతుంది కేదార్నాథ్ పోనికి, ఒక్కొక్కసారి 3 రోజులనే పోతాం. అంటే తిథులను బట్టి, తిథులను బట్టి, ముహూర్తం బట్టి, ఆ రోజు బయలుదేరేది ముహూర్తం, అక్కడ తెరిచే ముహూర్తం బట్టి మనం ఇక్కడ బయలుదేరుతాం ఊఖ్యమఠం నుంచి. ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పుడే కేదార్నాథ్ నుంచి పల్లెకి తీసుకొచ్చి ఊఖ్యమఠంలోనే 6 నెలలు పూజిస్తారు. ఇక్కడ ఒకరోజు కింద రాంపూర్, 2 రోజు గుప్తకాశీ, 3 రోజు కేదార్నాథ్, ఇట్లా వచ్చే టైంలో. మళ్ళీ ఇక్కడ నుంచి ఊఖ్యమఠం నుంచి బయలుదేరే సమయంలో 4 రోజులు పడుతుంది, ఎప్పుడెప్పుడు 3 రోజులు పడుతుంది. ఒకరోజు ఊఖ్యమఠం నుంచి బయలుదేరుతుంది గుప్తకాశీ, గుప్తకాశీ నుంచి పాట, పాట నుంచి గౌరీకుండ్, గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ ఒకరోజు, 4 రోజు. 5వ రోజు ప్రొద్దున బ్రాహ్మీ ముహూర్తం ద్వారం తెలిసి ఉంటుంది. అయితే ఆ దారి అంతా కూడా చాలా కష్టంగా ఉంటుంది కదా, ఎంతో పవిత్రంగా ఉన్న ఆ విగ్రహాలను తీసుకెళ్లే సమయాలలో మీరు అక్కడే ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నారు కాబట్టి, మీరు చూసిన ఏదైనా దేవలీలలు, ఎందుకంటే ఎన్నోసార్లు ఎన్నో ఆపదలు కలుగుతూ ఉండొచ్చు కానీ దేవుడే కాపాడతాడు అని అందరూ అంటారు, అలా మీకు విచిత్రంగా దేవుడు ప్రకటితమైన విశేషం ఏదన్నా మాతో చెప్తారా? విశేషమైన శివ దగ్గర అంత శక్తి ఉంది. 2013 లోపల ప్రళయం అయింది. అవును, కానీ ఎన్నో మంది ఇదే అయిపోయారు, నీళ్ళ పాలైపోయారు. కానీ ఎన్నో బిల్డింగ్స్ కూలిపోయినాయి. కానీ ప్రత్యక్షంగా ఆ దేవస్థానము, ఆ దేవస్థానము చేసే పూజారి, మళ్ళా అక్కడ ఉన్న సిబ్బంది మొత్తం అందరికీ శివుడు రక్షించుకున్నాడు. మన వాళ్ళ ఆస్త ఏముంది, పూజ విధి విధానం ఎప్పుడూ ఆగలేవు. అవును, ఎంత మంచు పడినా ఏది ఏమైనా తెరిచి ఉన్న 6 నెలలు అసలు పూజ ఆగకూడదు అంటారు. ఆగదు, మరి 6 నెలలు అఖండ పూజ నెరవేరుతుంటుంది. ఏ సంకల్ప, ఎందుకంటే ఊఖ్యమఠం నుంచి బయలుదేరే ముందే ఇక్కడ సంకల్పం చేసే బయలుదేరుతాం. మన గురువుగారి గద్దెకి ఉంది ఇక్కడ గద్దె పైన మన గురువుగారు కూర్చొని మన వాళ్ళ ఆశీర్వాదంతోనే అక్కడ సంకల్పం చెప్పిస్తారు మనకు. సంకల్పం చేసిన తర్వాతనే అక్కడ నుంచి పల్లెకి బయలుదేరుతుంది. ఈ సంవత్సరం 20వ తారీఖు క్షేత్రపాల భైరవనాథ్ పూజ అవుతుంది, విశేష మహాపూజ అవుతుంది, విశేష హారతులు అవుతుంది క్షేత్రపాలు. ఎందుకంటే కాలభైరుడు అంటాం కదా మనం, అక్కడ క్షేత్రపాలు అందరికీ రక్షించడే క్షేత్రపాలుడు భైరవనాథుడు. ఆయన విశేష పూజలు జరిగితే ఊఖీమఠం లోపల పంచకేదార్ గద్దెస్థలం ఓంకారేశ్వర లోపల, ఆ విశేష పూజలు అయిన తర్వాతనే అక్కడ 20వ తారీఖు విశేష పూజలు అవుతాయి సాయంత్రం. 21వ తారీఖు ఈ సంవత్సరం ఏప్రిల్ 21వ తారీఖు అక్కడ నుంచి పల్లకి శోభయాత్ర ప్రారంభమవుతుంది. పంచముఖి విగ్రహం అంటారు, భోగమూర్తులు, శక్తి మూర్తులు, అంటే 6 నెలల
పాటు అక్కడ పూజలు చేసి నెరవేర్చి వాళ్ళ శక్తే మూర్తి భోగమూర్తులు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి ఉక్కిమటంలోనే 6 నెలలు పూజలు అవుతాయి. ఇక్కడ నుంచి బయలుదేరే ముందే ఆ మూర్తులు పంచముఖ విగ్రహం తీసుకొని బయలుదేరుతారు ఇక్కడ ఉక్కిమఠం నుంచి శోభయాత్రలు. సో అక్కడ నుండి 21వ తారీఖు గుప్తకాశి బయలుదేరుతాము, గుప్తకాశిలో ఉంటుంది ఆ రోజు. 22వ తారీఖు ఫాటా, 23వ తారీఖు గౌరీకుండ్, 24వ తారీఖు కేదార్నాథ్, 25వ తారీఖు పొద్దున 6:20 మనం కేదార్నాథ్ ద్వారం ఓపెన్ అవుతుంది ఈ సంవత్సరం. చూస్తారు శుభముహూర్తం. మామూలుగా అంటే ఏదైనా ప్రత్యేక ముహూర్తం కానీ అలా ఏమన్నా ఉంటుందా దానికి? ప్రత్యక్ష ముహూర్తం ఏం లేదు, సమయం మంచి సమయం శుభముహూర్తం చూసి ఓపెన్ చేస్తాం. అంటే ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజునే నిశ్చయిస్తారు అక్కడ ఊఖ్యమఠం లోపల తెరిచేది. మూసేదేమో ఫిక్స్ ఉంది. దీపావళి పాడ్యమి రోజు అంటారు కదా, దీపావళి పాడ్యమి రోజే తలుపులు మూసేస్తాం అక్కడ కేదార్నాథ్ టెంపుల్ది. ప్రతి సంవత్సరం అది ఫిక్స్ ఉంది. అది మూసిన తర్వాత మళ్ళీ 3 రోజుల పాటు ఉక్కిమఠం వస్తుంది శోభయాత్రలో పల్లకి. గురుగారు 6 నెలల సమయం గుడి మూసేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి తలుపులు తెరిచేటప్పుడు ఎవరు వెళ్ళి తలుపు తెరుస్తారు, అండ్ వాళ్ళతో పాటు ఎవరెవరు ఉంటారు, లోపల స్వామివారి దర్శనం ఎలా ఉంటుంది? 6 నెలలు దాకా ద్వారం మూసి ఉంటుంది కేదార్నాథ్. అవును, కానీ ఎట్లుంటారంటే ఒకసారి 6 నెలలు పూజ చేసి వచ్చే సమయంలో చాలా దుఃఖం అనిపిస్తుంది. ఏది విడిచిపడదు, ఎందుకంటే సృష్టికర్తుడే ఆయన, ఆయననే మాకు అన్ని ఇచ్చే వరాలు ఇచ్చేది, మనకు సృష్టించేది, మనం చూసుకునేది ఎవరు? శివుడే. కానీ ఆయనకే స్వయం మనం భస్మ పూజ చేసి యోగ సమాధిలో ఉంచి క్లోజ్ చేసుకుని వచ్చేస్తాం కదా, అది వచ్చేటప్పుడు ఎంతో దుఃఖం అనిపిస్తుంది. అదే మళ్ళీ క్లోజ్ ఓపెన్ అయ్యేట సమయంలో ఎప్పుడెప్పుడు చూడాలి శివునికి, ఎందుకంటే మన ఒక సాదా ఒక ఒక మనిషికి ఒక 5 నిమిషాలు రూమ్లో పెట్టేసి వస్తే మనకి ఎంత బాధ అనిపిస్తుంది. అయ్యయ్యో పెట్టి వచ్చేటప్పుడు ఏదో ఏదో దాంట్లో పెట్టి వస్తాం, పెట్టి వచ్చిన తర్వాత ఎంత బాధ అయిపోతుంది. ఇక మనం ప్రత్యక్ష శివునికి 6 నెలలు విడిచిపెట్టి మనం వస్తాం కదా, ఎంతో ఇది అనిపిస్తుంది. ఆ తెరిచేటప్పుడు అది ఇది అది ఆనందం అంటే అది చెప్పేదంత ఇది ఉండదు, అంత ఆనందం ఉంటుంది. ఆ సమయంలో మన గురువుగారు ఉంటారు అక్కడ సాన్నిధ్యం, గురువారి లోపల ప్రత్యక్షం. ఈ ప్రతి సంవత్సరం ఏ పూజారి ఉంటారు ప్రధాన అర్చకులు అంటే ప్రతి సంవత్సరం వేరే వేరే పూజారులు ఉంటారు. ఈ సంవత్సరం మేము ఉంటాం, వచ్చే సంవత్సరం మళ్ళీ వేరే పూజారులు ఉంటారు. 5 గురు పూజారులు మనం, శివశంకర్లింగ్, శశిధర్లింగ్, వాగీశ్లింగ్, గంగాధర్లింగ్, నేను శివలింగ్, ఇలా 5 మంది పూజారులు ఉన్నాం మేము. ప్రతి సంవత్సరం వేరే వేరే పూజారులే అక్కడ శివులు ఉంటారు. ఎందుకు అలా అడగచ్చా స్వామి? ముందు నుంచి పరంపర ఉంది. ఈ ప్రతి సంవత్సరం ఒకటే జాగాలో 5 గురు ఉంటే మనము ఒక్కొక్క సంవత్సరం అట్లా పరంపర ముందు నుంచి వచ్చింది.